క్రికెట్ వెళ్ళిన తర్వాత అప్పుడు మిలిటరీ ప్లాటూన్లు ఎక్కువగా ఉండడంతో 2005 నుంచి మీ పేరు బాగా వినిపించడం, ఛత్తీస్గఢ్లో ఎక్కడ ఏది జరిగినా సిఆర్పిఎఫ్ మీద దాడులు అవ్వచ్చు, సిఎస్ఎఫ్ అవ్వచ్చు, సల్వార్ జోడు మీద ఎక్కడ దాడులు జరిగినా గార్జర్ల అశోక్ పేరు ఎందుకు వినిపించింది? వాస్తవంగా 2005 తర్వాత పోలీసులకు ఇటు పార్టీకి మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగిందండి. ఎందుకనంటే 2005లో సల్వార్ జోడు అనేటువంటి ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది. అక్కడ సల్వార్ జోడు క్యాంపెయిన్లో సహజంగా ప్రజల తిరుగుబాటు అనేది మొదట్లో బయటికి చెప్పబడ్డ తర్వాత క్రమంలో అది మొత్తంగా మీడియా ముందు ప్రపంచం ముందంతా అది ఏం జరిగిందనేది తేలిపోయింది, అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఈ సల్వాజుడము కొనసాగినటువంటి కాలంలో 2005 నుంచి పెద్ద ఎత్తున గ్రామాలని అసలు తగలబెట్టడము, అసలు రైతులందరినీ గ్రామాల నుంచి తరిమేయడము, ఒక్క గుడిసె కూడా లేకుండా ఒక్క వస్తువు లేకుండా తగలబెట్టడము, దాంట్లో కొంతమంది స్థానిక గుండాలతో పాటుగా పోలీసు బలగాలు కలిసి దాడులు చేయడము అనేది కొనసాగుతున్నప్పుడు సహజంగానే ప్రజల్లో ఆత్మరక్షణకు సంబంధించినటువంటి సమస్యగా మారింది. తర్వాత అన్ని సర్వం కోల్పోతున్నటువంటి పరిస్థితులలో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన, ఆక్రోషం, బాధ ఇవన్నీ కూడా ప్రజల సీరియస్ సమస్యగా ముందుకు వచ్చింది. ఈ సమయంలో ప్రజలు సహజంగానే పార్టీని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే మేము రక్షించుకోవాలంటే మేము మాకు వీటన్నిటి దాడుల నుంచి రక్షణ కావాలని. సో అప్పుడు పార్టీ నిర్ణయాలు తీసుకొని వచ్చే పోలీసు బలగాల మీద వీటి మీద దాడులు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే సహజంగానే దండకారణ్యంలో 2000 నాటి వరకు చాలా మిలిటరీ నిర్మాణాలు ఏర్పడ్డాయి. లోకల్ గెరిల్లా దళాలని అంటే ఎల్జిఎస్లు, మిలిటరీ ఫ్లాటూన్లు, ఈ 2005 నాటి వరకు అయితే అసలు కంపెనీల నిర్మాణం కూడా వచ్చింది. కాబట్టి సహజంగా సౌత్ బస్తర్లోనే పార్టీ కొంచెం బలంగా నిర్మాణాలు ఉన్నాయి. ఈ అన్ని రకాల నిర్మాణాలు కూడా జరిగి ఉన్నాయి కాబట్టి ప్రతి చోట మిలిటరీ ఫార్మేషన్స్ వాటిల్లో పాల్గొన్నాయి. అయితే సౌత్ బస్తర్లో నేను జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి ఇంకెక్కడ జరిగినా అవి మా పేరుతో ప్రచారం జరిగి ఉండొచ్చు, కానీ వాస్తవంగా వేరువేరు నిర్మాణాలనే మిలిటరీ నిర్మాణాలు వాటి కార్యక్రమం. అప్పట్లో ఒక కేంద్ర మంత్రి మీద దాడి చేయడం జరిగింది కూడా జరిగింది. కేంద్ర మంత్రి అంటే అది మహేంద్ర కర్మ సందర్భం అంటున్నారు, మహేంద్ర కర్మ యాక్షన్. మహేంద్ర కర్మ అది వాస్తవంగా సల్వాజుడు సమయం అంతా పూర్తయిన తర్వాత 2013 అనుకుంటా, 12-13 జరిగింది. అది వాస్తవంగా ముందస్తు ప్లాన్గా జరిగింది ఏం కాదు. అది ఎక్కడ జరిగిందండి ప్లాన్? అది జరిగింది ఎక్కడనంటే సుక్మాకు అవతల, సుక్మా నుంచి జగ్దల్పూర్ మధ్యలో, అదే ఎలక్షన్ వెళ్ళి వస్తున్నప్పుడు ప్రచారం వెళ్ళి వస్తుంది. అవునవును, అది జీరం ఘాటి అనే ఘాటి ఉంటుంది ఒకటి, ఆ ఘాటి మిల్లో జరిగింది. వాస్తవంగా అప్పుడు ఛత్తీస్గఢ్లో ఎలక్షన్స్, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలన్నీ కూడా గ్రామాల్లోకి వస్తున్నాయి. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక దళాలు, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఫోర్సెస్ అన్నీ కలిసి ఏదో అంబిస్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ దాడిలో వీళ్ళు అంటే ఈ రాజకీయ నాయకుల కాన్వాయ్ ఒకటి దాంట్లో వస్తుందని కానీ దాని మీద దాడి చేయాల్సి ఉంటుందని వాళ్ళు కూడా అనుకోలేదు. జనరల్గా క్యాజువల్గా పోలీసుల మీద దాడి చేద్దామనే ప్లాన్తో చేసుకున్నారు. అనుకోకుండానే వీళ్ళ కాన్వాయ్ దాంట్లోకి రావడంతో ఆ అటాక్లో వాళ్ళు చనిపోయారు. తర్వాత మీరు ఎంతకాలం పనిచేశారు బస్తర్లో? నేను బస్తర్లో 2001 నుంచి 2008 వరకు పనిచేశానండి. ప్రధానంగా నేను అక్కడ పనిచేసిన 8 కాలంలో నాకు ఆ ప్రాంతంలో ప్రధానంగా జనతన సర్కార్ల నిర్మాణం మీద ప్రధానంగా దృష్టి పెట్టడం కోసం పార్టీ బాధ్యతనిచ్చింది. దాదాపుగా ప్రతి గ్రామంలో జనతన సర్కార్ నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి ఏరియా స్థాయిలో, ఏరియా స్థాయి నుంచి జిల్లా స్థాయి జనతన సర్కార్ నిర్మాణం వరకు నేను ప్రత్యక్షంగా గ్రామ స్థాయి నుంచి జనతన సర్కార్ జిల్లా స్థాయి వరకు ఉన్నాను. కానీ అప్పట్లో మీరు చేస్తున్న కార్యక్రమాల్లో చెరువులు తవ్వడం, చెరువులు పూడుకు తీయడం, తర్వాత అక్కడ ఉన్న పేదలకి వాళ్ళందరూ గిరిజనులకి అందరికీ విద్య నేర్పించడం, అక్కడ వైద్యం, ఒక మంచి కార్యక్రమాలు చేశారనేది ఇప్పటికీ అది కనిపిస్తుంటారు. అవునండి, వాస్తవం అది. ఎందుకంటే అవి చాలా చిన్న గ్రామాలు, చాలా చిన్న చిన్న గూడాలుగా ఉంటాయి, 20 ఇండ్లు 30 ఇండ్లు, కొన్ని చోట అయితే 10 ఇండ్లతోనే ఒక చిన్న గ్రామం ఉంటుంది. చాలా చిన్న చిన్న గ్రామాలు, ఈ చిన్న గ్రామాలను కలిపి ఒక గ్రామ పంచాయతీ ప్రభుత్వ యంత్రాంగం ఎలాగూ లేదు. ఎందుకంటే ఉద్యమం ఎప్పుడైతే బలమైన ప్రభావం పెరిగిందో అక్కడ, ఉద్యమ ప్రభావం పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వ కార్యకలాపాలు ఏవి అక్కడ కొనసాగే పరిస్థితి లేదు. మరి ప్రజలకు ఆల్టర్నేటివ్ ఒక ప్రభుత్వం అయితే ఏర్పడాల్సిన అవసరం ఉంది కదా. సరే, ఉద్యమం వల్ల వాళ్లకు భూమి లభించింది, ఉద్యమం వల్ల అటవీ ఉత్పత్తులకు సరైన ధరలు లభించినాయి, ఉద్యమం మూలంగానే గ్రామాల్లో ఉన్న పెత్తందారుల దౌర్జన్యం తగ్గింది, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళు చేసే హెరాస్మెంట్స్ కూడా తగ్గినాయి. ఒక రకంగా ప్రభుత్వ యంత్రాంగమే అక్కడ లేకుండా పోయిన తర్వాత ప్రజలు తమ రోజువారీ జీవన విధానంలో ఒక పరిపాలనా వ్యవస్థను అయితే అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్పేస్ను
ఖచ్చితంగా జంతన సర్కారులు నిర్మాణం చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఆ పిలుపుని అందుకొని పార్టీ దక్షిణ బస్తర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున జంతన సర్కారు నిర్మాణం చేపట్టారు. అంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఏ విధంగా స్వాగతించారు? చాలా బాగా స్వీకరించారండి. ఎందుకంటే ప్రజలకు అంటే ఒక మనదైన ఒక ప్రభుత్వం, మనమే నిర్ణయాలు తీసుకొని మనమే భాగస్వాములమై మనం కలిసి పనిచేసుకునేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం జరుగుతున్నందుకు చాలా సంతోషించారు. ఎందుకంటే వాళ్లకు కేవలము అప్పటి వరకు ప్రభుత్వం నుంచో లేకపోతే బయటి షావుకారుల నుంచో ఉన్నటువంటి ఇబ్బందులు పోయిన తర్వాత ఇంకా సొంతంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను వాళ్ళు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే దీనికి మీరు చెప్తున్న కొన్ని కార్యక్రమాలకు నిధులు అవసరం ఉంటాయి, ఆ నిధులు మరి ఏ విధంగా సమకూర్చు? ప్రధానంగా జంతన సహకారులు ప్రజల శ్రమ మీద ఆధారపడి నడిచినాయి. ప్రజల సమిష్టి శ్రమ మీద ఆధారపడి మాత్రమే జంతన సర్కారుల కార్యక్రమాలు నడిచినాయి. నిజమే, ప్రారంభంలో చిన్న గ్రామాలు కాబట్టి అసలు వివిధ శాఖల్ని పెట్టడానికి సంఖ్య కూడా సరిపోకపోయింది. చిన్న గ్రామాలు, యువజన వయసులో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే ప్రభుత్వంలో మొదట్లో చాలా తక్కువ శాఖలు పెట్టుకున్నాం, ఒక 5 శాఖలు మాత్రమే పెట్టుకుని నడిపించినాం. అంటే విద్య, వైద్యము, తర్వాత వ్యవసాయము అట్లాగే సంస్కృతి, న్యాయం, ఈ 5 శాఖలు మాత్రమే మొదట్లో పెట్టుకొని నడపడం జరిగింది. ఈ 5 శాఖలను కరెక్ట్గా 5 గ్రామాలలో, అంటే చిన్న గ్రామాలు కాబట్టి 500 జనాభాకు ఒక జంతన సర్కారు నిర్మాణం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. 500 జనాభా ఉన్న గ్రామాలను సెలెక్ట్ చేసి వాటన్నింటిని యూనిట్ చేసి ఒక పెద్ద సర్కస్, ఆ ప్రజలందరినీ దానిలో కన్విన్స్ చేసి చిన్న చిన్న తగాదాలు, గ్రామాల మధ్య తగాదాలు, భేదాభిప్రాయాలు ఉంటే వాటిని పోగొట్టి పరిష్కారం చేసి వాటిని అన్నింటిని యూనిట్ చేసి సర్కారుగా నిర్మాణం చేసి చిన్న చిన్న కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది. అయితే మొదట్లో వైద్యం విషయంలో చాలా సమస్యను ఎదుర్కొన్నాం. మీకు ఇంతకుముందు కూడా చాలామంది చెప్పుకుంటారు. ఎందుకంటే అసలు అక్కడ ప్రజలకు విద్యనే రాదు. అలాంటప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వైద్యం, అంటే అప్పటికి నాటు వైద్యము రకరకాల రూపంలో వాళ్ళు ప్రజలు చేసుకునేటువంటి ఆయుర్వేద వైద్యం ఒకటి ఉంది. కానీ కొత్తగా మనం ఈ వస్తున్న జబ్బులన్నింటికీ మనం ఈ ఇంగ్లీష్ వైద్యం వాడడం కోసం వాళ్ళకి చదువు కూడా రాదు. కాబట్టి చదువు రాని వాళ్ళకు ఇంటికి ఒక గోళీ ఇచ్చి, ఒక ఇంట్లో తలనొప్పి గోళీ, ఒక ఇంట్లో కడుపు నొప్పి గోళీ, ఇంకొక ఇంట్లో వాళ్ళకి మోషన్స్ అయితే ఆ గోళీ, ఇంకా అప్పుడు ఎవరికి ఏం కన్ఫ్యూజన్ రాకుండా ఈ ఇంటికి వెళ్తే మనకు మోషన్ గోళీ దొరుకుతుంది, ఈ ఇంటికి వెళ్తే జ్వరం గోళీ దొరుకుతుంది, ఆ ఇంటికి వెళ్తే కడుపు నొప్పి గోళీ దొరుకుతుంది, ఈ రూపంగా పెట్టుకున్నారు. ఈ రూపంలో వాళ్ళకు వైద్యాన్ని ప్రారంభంలో స్టార్ట్ చేయించి, ఎందుకంటే మనం రెగ్యులర్గా దళం ఒక ఊరిలో ఉండదు. ఆ ఊరికి వచ్చినప్పుడు దళం వస్తే 100 మంది ప్రజలు వచ్చి ఫస్ట్ 1-2 గంటలు వైద్యమే జరుగుతుంది. దళం దగ్గర మందులు ఉంటాయి కాబట్టి దళం ప్రజలకు రాగానే ఫ్రీగా వైద్యం చేస్తుంది. సో ఇది ఎప్పుడో ఒకసారి 1-2 నెలలకు జరుగుతుంది. మరి రోజువారీ ఎట్లా అన్నప్పుడు రోజువారీ వ్యవస్థ కోసం ఈ వ్యవస్థను, ఒక 10 రకాల మందుల్ని తక్షణంగా అవసరపడేటువంటి ఒక 10 రకాల మందుల్ని 10 ఇళ్లలో ఇవ్వడం అనే పద్ధతిలో వైద్యం ప్రారంభించి క్రమంగా అక్కడ పిల్లల్ని చదువుకుంటున్న వాళ్ళని కొద్దిగా వాళ్ళకి ట్రైన్ అప్పించుకొని డాక్టర్లుగా నియామకం చేయడం అనే రూపంలో జరిగింది. ప్రధానంగా వ్యవసాయం మీద కేంద్రీకరించడం జరిగింది. వ్యవసాయం అంతా కూడా ఒక దగ్గర, అంటే ఎకరాల కొద్ది ఉండే వ్యవసాయం కాదు, చిన్న చిన్న కమతాలుగా అడవిలు ఎక్కడో ఎత్తులు వంపులు పొర్రెలతో కూడుకున్నటువంటిది. కాబట్టి మొదట భూమిని సమతలీకరణ చేయడం అనేది ఒక క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. ఇవాళ జస్ట్ లైక్ మనం ఇక్కడ బయట చూస్తే ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు నెలవారీ పల్లి ప్రగతి ఏదో కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కానీ ఇవన్నీ ఎప్పుడో దనకారణ్యంలో ఎప్పుడో జరిగినాయి. నేను అనుకుంటా సరే ఎక్కడి నుంచైనా ఒక అభ్యుదయకరమైన విషయాన్ని తీసుకొని ఇంకో దగ్గర అప్లై చేయడం జరుగుతున్నట్టు సొసైటీలో. నేను అనుకుంటే ఇవన్నిటికీ ఇవి 20 ఏళ్ల కిందనో జరిగింది దనకారణ్యం నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక నెల రోజులు క్యాంపెయిన్ చేపట్టి భూములన్నీ సమతలీకరణ చేయడం, ఒక రైతు భూమి తర్వాత ఒక రైతు భూమిని చేసుకుంటూ పోవడం, దానికోసం మొత్తం ఊరంతా కలిసి ఒక రైతు భూమిలో పాల్గొంటారు, దాన్ని సమతలీకరణ చేయడం, దానికి వరి అంటే నా చుట్టూత మల్లు కట్టడం అనే పద్ధతి, ఇట్లా భూములు సమతలీకరణ చేయడం అనేది ఒక క్యాంపెయిన్. తర్వాత చెరువుల నిర్మాణం అప్పుడు ఎంత ఎలా ఉండేది అని అంటే వాళ్ళకు ఈ ఎక్కడ నీటి వనరులు ఉంటే అక్కడ చిన్న కుంట పోసుకొని దాని లోపల విత్తనాలు వేసి పంటలు పండించే పద్ధతి ఉండేది. కుంట లోపలే విత్తనాలు వేసుకుంటే ఆ నీరు వాటర్కి చివరిలో ఉండేటువంటి దగ్గరే పండేది. ఆ తర్వాత లేదు, నీటి సరఫరాను ఆధారం చేసుకొని పైన కుంటలు కట్టి ఆ నీరంతా తూములు పెట్టించి, తూముల ద్వారా అంటే ఒక రకంగా గెరిల్లాలుగా రాజ్యంతో పోరాడుతూనే ఇంకొక వైపు వ్యవసాయ ఇంజనీర్లుగా మారడము, వైద్యులుగా మారడము, టీచర్స్గా మారడము, ఈ అన్ని రంగాల్లో అన్ని క్షేత్రాల్లో పనిచేయడం అనేది దండకారణ్యంలో చేయడం జరిగింది. అనేది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. అది నిజం చెప్పండి, ఈ క్రమంలో మీకు ఒత్తిళ్ళు రాలేదు? ఒత్తిళ్ళు అంటే పోలీసుల నుంచి చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి. అదే కదా, ఇప్పుడు ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని సమాత్రంగా మరో ప్రభుత్వం నడుపుతున్నారు కదా. అవును, అంటే వాస్తవంగా ఈ వ్యవస్థను అడ్డుకోవడం కోసము, ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఇప్పుడు 2005 సల్వాదుడు నాటి వరకు
ప్రభుత్వం అయినా పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంత పెద్దగా లోపలికి రాలేకపోయారు. వాస్తవం సల్వాజుడు సమయం నుంచి కొంచెం ఎక్కువ రావడం అనేది పెరిగింది. అయితే సల్వాజుడు మీరు అంటున్నట్టుగా రెండు కర్తవ్యాలు ఒకే సమయంలో నిర్వర్తించాల్సి వచ్చింది. ఒక ప్రభుత్వాన్ని, ప్రభుత్వ నిర్మాణాలని నడపాలి. ప్రభుత్వాన్ని నడపడం అంటే ఏదో బయట మనం ఎంప్లాయీస్ని పెట్టుకుంటే వాళ్ళకున్న టాలెంట్స్ ప్రకారం ఆ వింగులలో పనిచేయడం కాదు కదా. ఒక్కొక్క రైతును ఆయనను వ్యవసాయానికి అనుగుణంగా తయారు చేసుకునే బాధ్యత నుంచి మొదలు పెడితే, ఒకవైపు యుద్ధం చేస్తూ ప్రభుత్వ బలగాల నుంచి జరిగే దాడిని అడ్డుకోవాలి, రెండో వైపు అభివృద్ధిని నిర్వహించాలి. ఈ అభివృద్ధి క్రమంలో ప్రజల్ని సంఘటితపరచడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ వాస్తవంగా. కాబట్టి అందుకే చాలా పెద్ద సర్కస్సే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నిజం చెప్తున్నా కదా, నాకు వాస్తవంగా చాలా పెద్ద గొప్ప ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వేరు వేరే కలిగి ప్రభుత్వంలో మనం ఒకళ్ళు ఉద్యోగం చేసినా ఏదో ఒక రంగంలో ఎక్స్పర్ట్గా ఉంటాం కావచ్చు. ఒక రంగంలో మనం ఉద్యోగం చేయడం ఇక్కడ అన్ని రంగాల్లో, అన్ని రంగాలు, విద్యారంగాన్ని నడపడము, వైద్యాన్ని నడపడము. మీకు 92లో ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మీకు తృప్తి ఇచ్చింది బాగా? చాలా దండకారణం. ఎందుకంటే 95 నుంచి తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కూడా చాలా తీవ్ర నిర్బంధం, ఎక్కువగా ప్రజల్ని వెళ్ళి కలిసే వాతావరణం కూడా లేకపోయేది. చాలా తక్కువ మందిని, చాలా పరిమితమైన వ్యక్తులు మాత్రమే కలుస్తూ ఆర్గనైజేషన్ నడిపించాల్సి వచ్చేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత విస్తారమైన భూమి కనబడ్డది. అక్కడ మనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తితోనే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి మన శక్తిని అంతా వెచ్చించి పనిచేయడానికి ఒక గ్రౌండ్ కనిపించింది అక్కడ. అంటే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు వాళ్ళతో ప్రజలతో నిజంగా అదే జరిగింది. ఓకే, అక్కడ తర్వాత ఎక్కడికి వచ్చారండి? అక్కడ ప్రధానంగా 2001 నుంచి 2008 దాకా జనతన సర్కార్లతో పాటు పనిచేయడం పూర్తయిన తర్వాత తిరిగి 2009 ప్రారంభంలో పార్టీ అక్కడి నుంచి నన్ను మహారాష్ట్రకు మార్చి, మహారాష్ట్ర అంటే దినకరణ్యంలో భాగంగా ఉన్న గడిచిరోలి జిల్లాకు బదిలీ చేసింది. అప్పటికి వాస్తవంగా నేను రాష్ట్ర కమిటీలోకి, నన్ను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్న పార్టీ 2006 జరిగిన అక్కడి కాన్ఫరెన్స్లో, రాష్ట్ర కాన్ఫరెన్స్లో నేను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తీసుకున్నాను. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తీసుకున్న తర్వాత ఒక 1.5 ఇయర్కి మహారాష్ట్రకు బదిలీ చేయడం. అప్పటికీ సారే గారి మీద లేదు, అప్పటికీ తను ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇక్కడ వాస్తవంగా తను తెలంగాణలో 90 పార్టీలోకి వెళ్ళిన తర్వాత చిట్యాల ప్రాంతంలో 96 వరకు పనిచేశాడు. 96 తర్వాత తను తెలంగాణలో ఏర్పడ్డ మొట్టమొదటి మిలిటరీ ఫ్లాటన్ ఇన్ఛార్జిగా పార్టీ మార్చింది. తిరిగి అక్కడి నుంచి ఆయనే నిజామాబాద్కు జిల్లా కార్యదర్శిగా వెళ్ళి నిజామాబాద్లో కొంతకాలం పనిచేశారు. ఇక్కడ 2000 కాన్ఫరెన్స్లో రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నాక తను 2004 తెలంగాణ నుంచి తనను పార్టీ మహారాష్ట్రకు బదిలీ చేసింది. తను కూడా మహారాష్ట్ర రాష్ట్ర కమిటీలోకి పనిచేయడానికి ఇక్కడి నుంచి 2004 ట్రాన్స్ఫర్పై వెళ్ళిపోయాడు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర రాష్ట్ర కమిటీలో తను పనిచేశాడు. అంటే అక్కడే, అంటే మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ వేరే ఉండేది, దండకారిణి కమిటీ వేరే ఉండేది. గడిచిరోళి అనుకునే మహారాష్ట్ర మిగతా ఉద్యమం కూడా ఉండేది. సో అందులో 2004 నుంచి 2008 వరకు అక్కడ పనిచేసి 2008 ఏప్రిల్ 2 నాడు తను చనిపోయాడు జరిగింది. ఇక్కడ వరంగల్లులోనే, అంటే తను వాస్తవంగా హెల్త్ ట్రీట్మెంట్ కోసం బయటకు వెళ్తే తను ఒక దగ్గర పట్టుకొని మహారాష్ట్రలో ఏదో ఒక ప్రాంతంలో పట్టుకొని ఇక్కడ వరంగల్లో మన ఏటనగరం ప్రాంతంలోనే భార్యాభర్త ఉండింది. అంటే మా ఉద్యమంలోకి వెళ్ళినాక తిరిగి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అరుణక్క. ప్లస్ తను ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆ విషయం తెలియగానే మీకు ఏమనిపించదు? ఆ విషయం తెలియగానే ఇంకా ఉద్యమంలో ఇవన్నీ సహజమేనని అనుకోండి. ఎంతైనా ఎంతోమంది మేము మమ్మల్ని తయారు చేసి ఉద్యమంలో తయారు చేసినటువంటి గురువులు, మాకంటే పైన ఉన్న ఉద్యమ నాయకులు, మేము తయారు చేసిన కార్యకర్తలు కూడా ఎంతోమంది ఉద్యమంలో అసలు పోయడం, ఒరిగిపోవడాన్ని మేము చూస్తూ వచ్చిన వాళ్ళని. అయినా ధైర్యంగా ఉద్యమాన్ని నడపాలని పట్టుదలకి పనిచేసిన వాళ్ళం. సో సహజంగానే ఆజాద్ మరణం ఉద్యమపరంగా తీవ్ర నష్టమే అనిపించింది. వ్యక్తిగతంగా మాకు చాలా పెద్ద నష్టం జరిగింది. ఎందుకంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎంతో కొంత తెలివివంతుడు, ధైర్యవంతుడు అంటే ఆయనే. అన్ని రకాలుగా కుటుంబాన్ని సమన్వయం చేసింది తనే. ఉద్యమంలోకి వచ్చినప్పుడు కూడా, ఉద్యమంలోకి రాకముందు విషయాలు వేరైనా, ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాకు ఎన్నో రకాలుగా గైడ్ చేసాడు ఆయన. అంటే ఉద్యమంలో మన పాత్ర ఎట్లా ఉండాలి, ఎట్లా పనిచేయాలి, ఎట్లా పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాలి, దేన్ని తట్టుకొని నిర్మాణాలని నడిపించాలి, ఇవన్నీ విషయాల్లో గైడ్ చేసాడు. పర్సనల్గా ఎప్పుడో ఒకసారి కలిస్తే చాలా విషయాలు గంటల పాటు ఉద్యమ సమస్యల్ని నెమరు వేసుకోవడంతో పాటుగా గైడ్ చేసేవాడు. సో మాకు ప్రేరణ కూడా ఉద్యమంలోకి వెళ్ళడానికి ఆయనే ప్రేరణ నిజానికి. ఇంకా ఆయన చనిపోవడం అనేది నిజంగా మాకు చాలా దుఃఖంగా. అంటే అటు పార్టీకి ఇటు మీకు తీవ్రంలో తీవ్రమైన నష్టం. కానీ ఆ డెడ్ బాడీని చూసేది అవకాశం కూడా మీకు లేకపోయింది? మాకు లేదు, డెడ్ బాడీని చూసే అవకాశం లేదు. ఎందుకంటే అసలు
తను మేము పనిచేసింది కూడా అప్పటికి వేరే వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. నేను అంటే మా ధనకరణలో పనిచేస్తున్నా, ఆయన మహారాష్ట్రలో పనిచేస్తున్నాడు, గణేష్ వచ్చేసి ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్నాడు. కాబట్టి ఆజాద్ గారు ఎన్కౌంటర్ తర్వాత మీరు గణేష్ గారు ఎప్పుడైనా కలిశారు? కలిశామండి. ఇక్కడ ఆజాద్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అంటే ఇక్కడి నుంచి బదిలీపై మహారాష్ట్రకి వెళ్ళేటప్పుడు కూడా దండకారణ్యం మీదుగానే వెళ్ళాడు. దండకారణ్యంలో కూడా మాకు కలిశాడు, నాకు కలిశాడు విడిగా. గణేష్ తన ఇంటర్నేమో చాలా సంవత్సరాల పాటు ఇక్కడే ఒకే కమిటీలో కూడా పనిచేశారు కలిసి. కానీ తను ఇక్కడి నుంచి బదిలీపై వెళ్ళేటప్పుడు నాకు అక్కడ కలిసి నాతో కొద్ది రోజులు ఉన్న తర్వాతనే అక్కడికి వెళ్ళాడు. ఎవరు? ఆజాద్. ఆజాద్ మహారాష్ట్రకి వెళ్ళేటప్పుడు. ఓకే. ముగ్గురు అడవిలోకి వెళ్ళిన తర్వాత ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడైనా కలుసుకున్నారు? ఒకే ఒక సందర్భంలో కలుసుకున్నామండి. 1995 మొట్టమొదటి తెలంగాణ ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ ఏర్పాటైనటువంటి సందర్భం, అది మొట్టమొదటి తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్కు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన నాయకత్వం అంతా వచ్చింది. ఆ సందర్భంగా మేము ముగ్గురం కలుసుకున్న నెల రోజులు ఒకే క్యాంపులో ఉన్న సందర్భం అదొకటి వచ్చింది. ఇంకా తర్వాత ముగ్గురు కలిసిన సందర్భం ఎప్పుడు లేదు. ముగ్గురు కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు? ఉద్యమ విషయాలే మాట్లాడుకున్నాం, ప్రధానంగా ఉద్యమ విషయాలే మాట్లాడుకుంటు కుటుంబ విషయాలు మాట్లాడుకున్నా చాలా తక్కువ. అంటే కుటుంబంలో ఎవరు ఉన్నారు, ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఏం చేయాలనే విషయాల మేరకే తప్ప ప్రత్యక్షంగా కుటుంబానికి మనం చేయగలిగేది ఏమి లేదు. కాబట్టి గురించి తర్వాత మీరు అక్కడ నుండి ఆజాద్ చనిపోయిన తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత మీరు చెప్తున్నట్లుగా పార్టీకి ఇటు వ్యక్తిగతంగా మీకు తీవ్రమైన లోటు వచ్చింది. ఆ లోటును పూడ్చుకోవడానికి మీరు ఏ విధంగా చేశారు? ఆ లోటును పూడ్చుకోవడానికి మేము మమ్మల్ని మేము మరింత గుండె ధైర్యం పెంచుకొని దృఢంగా పనిచేయడానికి మమ్మల్ని మేము మలుచుకోవడం ఎదిగించుకోవడమే పరిష్కారం. ఎందుకంటే ఒక నాయకుడు లేని లోటు అంటే కేవలం మాకు వ్యక్తిగతంగా ఒక సోదరుడిగా రక్త సంబంధికుడిగా సోదరుడిగానే కాకుండా ఉద్యమపరంగా కూడా మేము పనిచేస్తున్నటువంటి లక్ష్యానికి ఆయన ఒక దిక్సూచిగా నాయకుడిగా మాకున్నాడు. ఆయన లేని లోటు ఆ రకంగా మాకు కనపడేది. కాబట్టి దాన్ని పూడ్చుకోవడానికి మేము మమ్మల్ని మేము మరింత ఎదిగించుకోవాలి, రాజకీయంగా ఎదిగించుకోవాలి, సిద్ధాంతపరంగా ఎదిగించుకోవాలి, ఆయన లేని లోటును కూడా పూడ్చేందుకు మనం ఇంకైతే అదనంగా శక్తిని పెంచుకొని పనిచేయాలనేదే మేము ప్రయత్నం చేసాం. ఓకే. ఇక్కడ మహారాష్ట్రలో మీరు ఎంతకాలం పనిచేశారు? నేను మహారాష్ట్రలో కూడా దాదాపు ఒక 8 సంవత్సరాలు పనిచేశానండి. అక్కడ ఏమైనా యాక్షన్లో ఉన్నారా? యాక్షన్స్ అంటే ఇంకా అక్కడ కూడా చాలా యాక్షన్స్ జరిగినాయి. నేను అక్కడికి ప్రాంతంలోకి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఆ జిల్లా బాధ్యతల కోసం వెళ్ళాను. మిలిటరీ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి వేరే వేరే యాక్షన్స్ వాటి వల్ల జరుగుతున్నాయి వచ్చింది. అంటే ఆ యాక్షన్లు మీకు కనుసరణ జరుగుతాయి లేదంటే ఆకస్మికగా? యాక్షన్స్ అంటే రెండు రకాలు ఉంటాయి అనుకోండి. కొన్నిసార్లు ఏమో అనుకోకుండా సడన్గా ఎదురుపడ్డప్పుడు జరిగేటువంటి మామూలుగా చెప్పే ఎదురుకాల్పు లాంటివి జరుగుతూ ఉంటాయి. రెండు సైడ్లో కూడా అనుకోకుండా జరిగినప్పుడేమో రెండు సైడ్లో కూడా క్యాజువాలిటీస్ ఉంటాయి. ఇక ప్రీ ప్లాన్డ్గా జరిగేటువంటి యాక్షన్స్ కొన్ని ఉంటాయి. అవి వ్యక్తుల మీద చేసే యాక్షన్స్ కావచ్చు, ఇండివిజువల్ యాక్షన్స్ అయినా కావచ్చు, లేదా ఒక పెద్ద పార్టీ మీద చేసే యాక్షన్స్ కావచ్చు. అవి ప్రీ ప్లాన్గానే జరుగుతాయి. కొన్నిసార్లు ప్రీ ప్లాన్గా జరుగుతాయి, కొన్నిసార్లు అప్పటికప్పుడు అనుకునే జరుగుతాయి. ఓకే. కానీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఎక్కువ శాతం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అన్నదితో పాటు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం అన్నది ఎంతవరకు సమంజసం? ప్రైవేట్ ఆస్తులు అంటే బస్సుల్ని అది అంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో చాలా తక్కువ జరిగింది అండి. అవి అంటే బస్సుల్ని కాల్చడం అయినా ఇంకోటి ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల మీద. ప్రభుత్వ ఆస్తుల మీద అంటే ఒక మెసేజ్ పోవడానికి చేస్తారు, కానీ ప్రైవేట్ బస్సులను కూడా అంటే ప్రజలకు వస్తున్న ఒక రవాణా వ్యవస్థ మీద కూడా మీరు అంటే మీరంటే మీరు పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం, బస్సులను ప్రైవేట్ బస్సులను దగ్ధం చేయడం అనేది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో నేనున్న కాలంలో అయితే ప్రైవేట్ వాటి మీద జరిగిన దాడులు దాదాపుగా లేవు. మరి అంటే ఎక్కువగా చింతూరు జగదల్పూర్ ఆ ప్రాంతంలో కనిపిస్తుంటాయి. అవి చింతూరు జగదల్పూర్ ప్రాంతం అది మన అంటే ఆ రోడ్లో కుంట నుంచి సుకుమార్ రోడ్లో జరిగినటువంటి సుకుమార్ రోడ్లో కొన్ని జరిగినాయి. అయితే ఆ ప్రాంతంలో అయితే ప్రధానంగా ఆ వెహికల్స్ని వాడుకొని పోలీసులు దాడులోకి వస్తున్నారనే ఉద్దేశంతో వాటిని కాల్చిన సందర్భాలు ఉండొచ్చు. మీరు ఎన్ని సంవత్సరాల్లో మీ మీద ఎన్నిసార్లు దాడులు జరిగాయి, ఎన్నిసార్లు తప్పించుకున్నారు? చాలాసార్లు జరిగినాయి. ఎందుకంటే దాదాపు ఒక 2.5 దశాబ్దాల పాటు ఉద్యమంలో ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పుడే ప్రధానంగా ఎక్కువ సార్లు దాడులు జరిగినాయి. 8 సంవత్సరాల కాలంలో మీకు బాగా గుర్తున్న ఎస్కే బాగా గుర్తు అంటే నేను 1997 ఒకసారి భూపాలపల్లిలో కమాండర్గా పనిచేస్తున్న క్రమంలో ఒకసారి 98లో ఏం జరిగిందంటే భూపాలపల్లి పక్కన కమలాపూర్ అనే విలేజ్ ఉంటుంది. అవును. ఆ కమలాపూర్ ఊరిలోకి దళం వెళ్ళాము. ఆ ఊరు పక్కన ఆగి జనంతో మాట్లాడడం అంతా పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి అయిన తర్వాత ఆ ఊరు నుంచి దాటి మరో ఊరికి వెళ్ళడం కోసమని బయలుదేరాం దళం మొత్తం. రాత్రి బయలుదేరిన తర్వాత ఏమైందంటే దూరం ఊరు పక్క నుంచి తిరిగి పోవాలంటే చాలా దూరం అవుతుంది, చీకటి అయింది కదా, లేట్ అయింది కాబట్టి ఊరిలో నుంచి ఊరు మధ్య నుంచి అందరు పడుకొని ఉంటారు, మనల్ని ఎవరు గమనించరు అనుకొని ఊరు మధ్య నుంచే వెళ్ళిపోదాం అనుకొని వెళ్తున్నాం.
అయితే అప్పటికి ఊర్లోకి పోలీసులు వచ్చి ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మాకు లేదు, ఎందుకంటే ఊరంతా పడుకొని ఉన్నారు కాబట్టి ఎవరు చూడలేదు చెప్పలేదు. ఎందుకు వచ్చారంటే అక్కడ ఆ ప్రాంతంలో ఇంకా వేరే ఎమ్మెల్యే గ్రూప్ పార్టీలు కూడా పనిచేస్తుండేది. ప్రతిఘటన పార్టీకి సంబంధించిన కార్యకర్త గ్రామంలో ఎవరో ఉంటే అతన్ని అరెస్ట్ చేద్దామని పోలీసులు వచ్చారు. మేమున్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకేం లేదు, అరెస్ట్ చేద్దామని వచ్చారు. వచ్చి వాళ్ళు ఒక సందులో మేము రోడ్డు వెంట వెళ్తుంటే ఇంకో లోపలికి ఉండే గల్లీలో ఆ ఇంటి దగ్గర పెన్బాక్సీ కార్యకర్త దగ్గర ఉండే ఆ ఇంటి చుట్టుముట్టి వాళ్ళు ఆ కార్యకర్తను లేపే ప్రయత్నం చేస్తున్నారు. జస్ట్ మాకు వాళ్ళకు మధ్యలో ఒక 100 గజాలు కూడా దూరం ఉన్నది. మేము మధ్య రోడ్డు నుంచి వెళ్ళిపోతున్నాం. లైట్లు రాత్రిపూట లైట్లు ఉన్నాయి. ఆ లైట్ల మధ్య నుంచి వెళ్తున్నప్పుడు సడన్గా వెళ్తూ వెళ్తూ మిగతా వాళ్ళు గమనించిన నేను గమనించి అక్కడ ఎవరు బాగా గుంపు అవ్వబడుతున్నారు కదా ఏంటి అని మా వాళ్ళందరినీ ఆపి రోడ్డు మీదనే ఆపి అడిగాను. అడిగితే అప్పుడు మేడారం జాతరకు రాత్రిపూట జనం అంతా వెళ్ళడం కోసం బస్సులు కూడా వచ్చి ఊర్లలో వచ్చి ఆగుతున్నాయి. మేడారం జాతర కోసం ఎవరో రెడీ అవుతున్నట్టున్నారులే అని వాళ్ళు అన్నారు. నాకు ఎందుకో కొంచెం అబ్నార్మల్గా అనిపించింది, కొంచెం చీకటి చీకటిగా ఉంది. కానీ వ్యక్తులు చాలా ఎక్కువ మంది డ్రెస్సులు వేసుకొని అది ఏదో దబావ జరుగుతున్నట్టుగా అనిపించి ఎందుకైనా మంచిది ఆగండి అని నేను ఆపగానే ఈలోపు వాళ్ళు చూశారు మమ్మల్ని. పోలీసులు అక్కడి నుంచి గమనించి వాళ్ళు ఓ ఇద్దరు నడిచి వస్తున్నారు. అయితే వాళ్ళు నడిచి వస్తున్నప్పుడు వెపన్స్ మాకు కనిపించినాయి. కానీ ఇంత నింపాదిగా నడిచి వస్తున్నారంటే ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు, ప్రతిఘటన పార్టీ వాళ్ళు, జనశక్తి పార్టీ వాళ్ళ దళమో ఎవరు అయి ఉండొచ్చు. వాళ్ళేనేమో అని అనుకొని మేము కొంచెం పక్కకు జరుగుతూ గల్లీకి పక్కకు జరుగుతూ చూస్తున్నాం. వాళ్ళు అక్కడికి వచ్చి దగ్గర దాకా వచ్చారు. దగ్గరికి రావడం కంటే ముందే మేము కోన్ హై అన్నాం. అప్పటికి నాకు వాస్తవంగా హిందీ పెద్దగా ఏం రాదు, ఊరికే తెలిసిన భాషలాగా కోన్ హై అన్నా. కానీ వాళ్ళు ఎవరో అనుకోని దగ్గర దాకా వచ్చారు. ఇంత దగ్గరికి వచ్చేసినామంటే వాళ్ళకు మాకు మధ్యలో జస్ట్ ఒక 5-6 గజాల దూరం కూడా లేదు. ఇట్లా చాలా దగ్గరలో వచ్చి నిలబడ్డారు. వాళ్ళ ఎటువైపు నిలబడ్డారు, మేము ఎటువైపు నిలబడ్డారు. అయితే వాళ్ళకు లేదు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే కోనయ్య అని నేను హిందీలో మాట్లాడేసరికి మా పార్టీ వాళ్ళేది ఇంకో పార్టీ వచ్చిందని వాళ్ళు అనుకున్నారు. స్పెషల్ పార్టీ ఏదో వచ్చినట్టుంది వాళ్ళు అయింటారు అనుకుని వాళ్ళు కలుద్దాం అనుకుని వాళ్ళు వచ్చారు. తీరా ఎదురుగా ఒకరికొకరికి ఎదురుగా నిలబడి ఉన్నాం. ఇంకా వాళ్ళు గట్టిగా వాళ్ళు ఒకసారి కోనయ్య అని అన్నారు. మేమంటే సాతి అని వాళ్ళు మాకు అర్థమైపోయింది. ఇంకా వీళ్ళు పోలీసు సాతి అంటున్నారంటే హిందీలో పోలీసులు అర్థమైపోయి మేము తప్పుకోవడానికి లేదు. ఎందుకు లేదంటే అక్కడ ఊర్లలో అడవి గ్రామాలలో ఏముంటుందంటే చుట్టూ కట్టెలు, గోడలాగా కట్టెలన్నీ పాతి ఉంటాయి. ఆ కట్టెలే ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళడానికి సైడ్ కట్టిన పక్కకి వెళ్దాం, ఇంటి పక్కన వెళ్దాం అంటే లేదు. కట్టెలు వేకి దుంకితే తప్ప వెళ్ళని పరిస్థితి. సో వాళ్ళు అనగానే మమ్మల్ని బాగా దగ్గర దాకా వచ్చి అబ్జర్వేషన్ చేశారు కాబట్టి మా పరిస్థితి అర్థమైంది. కిట్ బ్యాగులు మా దళంలో ఉన్నటువంటి ఫార్మేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఒక సైజు వాళ్ళు ఏమి ఉండం కదా, చిన్న పెద్ద వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు చూసేసరికి వాళ్ళకి అర్థమైపోయింది ఉన్నారు నెక్స్ట్ రైట్లని. మేము అక్కడ నిలబడి ఉన్నాం పక్కన. మేము ఒక 13-14 మంది ఉన్నాం. సో వాళ్ళు గుర్తించి అర్థమైపోయింది. వాళ్ళకి అర్థమైపోయి ఓహో వీళ్ళు మన వాళ్ళు అనుకుని వచ్చినా వీళ్ళు నక్సలైట్ అని వాళ్ళకి అర్థమైపోయింది. మనం ఎవరో అనుకున్నాం పోలీసు అంటే మాకు అర్థమైపోయింది. సో విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు వెపన్ లాక్ తీస్తున్నారు. సౌండ్స్ కూడా మాకు వినబడుతున్నాయి. అటునుంచి వాళ్ళు ఫైర్ చేశారు, ఇటు నుంచి మేము ఫైర్ చేశాం. అయితే వాళ్ళు ఇద్దరే ఉన్నారు, మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు వెంటనే వెళ్ళకి వాళ్ళ బ్యాచ్ దగ్గరికి రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా మేము అవన్నీ గోడలు దునికేసి ఆ చెట్లన్నీ దునికేసి వచ్చినాం. అప్పుడు క్యాజువల్టీస్ ఒక 2 సామాన్లు పోయినాయి, ఎవరికి ఏం కాలేదు. అనుకోకుండా సడన్గా జరిగింది అది. చాలామంది నన్ను ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. అంటే ఈ ఘటన మీద సమీక్ష జరిపారా పార్టీలో? జరిగింది సమీక్ష. జరిగి సమీక్షలో అనుకున్నది ఏంటంటే ఊరిలోంచి పోవడం తప్పు. జనరల్గా మన ఊర్లో నుంచి రాత్రి కూడా ప్రయాణాలు చేయం, ఊరవతల నుంచి ప్రయాణాలు చేయడం కదా. ఊర్లోంచి పోవడం అనేది తప్పు. రెండవది, ఒక ఊరి నుంచి పోవాలనుకుంటే ముందు ఎవరిని ఒకరిని పంపించి ఊరంతా క్లియర్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉండే, అది చేయకపోవడం తప్పు అనేది. ఓకే, దీని తర్వాత మళ్ళీ మీరు ఎందుకు బయట రావాల్సి వచ్చింది? నేను 2009 నుంచి 2015 చివరి వరకు మహారాష్ట్రలో పనిచేశాను. వాస్తవంగా నేను ఆ ప్రాంతంలోకి వెళ్ళేసరికి నేను తెలంగాణ ప్రాంతంలో పనిచేసినప్పుడే ఇక్కడ ఉన్న బాగా తీవ్ర నిర్బంధ పరిశ్రమలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యను ఎదుర్కొంటాం. బాగా అల్సర్ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. అవి కొంచెం తినడం లేట్ అయినా ఇంకేదైనా బాగా అవస్థపడుతున్న పరిస్థితి ఉండేది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మలేరియా స్టార్ట్ అయింది. అప్పటి వరకు మనకి ఇక్కడ మలేరియా లేదు. మలేరియా కొంతకాలం దాకా మెడిసిన్తో వాటితో రెసిస్ట్ అయింది. కానీ మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి మలేరియా దోమలు. చాలా ఎక్కువ ఉంటాయి, అక్కడ అది టైఫాయిడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది చాలాసార్లు. ఇది క్రమంగా నా ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ వచ్చింది. అంతకుముందు నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి వచ్చే జ్వరం 15 రోజులకు 10 రోజులకే మళ్ళీ మళ్ళీ జ్వరం రావడం అనే సమస్య మొదలయ్యి అది క్రమంగా అసలు రోజువారీ ప్రయాణాలు చేయలేని స్థితికి చేరింది. హెల్త్ బాగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి అప్పుడు తీవ్రంగా ఇబ్బందికరంగా మారింది. సో అయినప్పటికీ మ్యాక్సిమం రోజువారీ కార్యక్రమాలకు ఎక్కడ అడ్డం రాకుండానే నాయకులు ఎప్పుడైనా ఆదర్శంగా ఉండాలి కాబట్టి మనకు మనం ఓపిక తెచ్చుకొని నడవడం ఇవన్నీ చేసేది. కానీ చివరిలో
నా కోసం ఇంకా ప్రయాణాలు చేయని పరిస్థితి వచ్చి నా కోసమే కొంతమందిని ఎంగేజ్ చేయాల్సినటువంటి ప్రొడక్షన్ కోసం ఎంగేజ్ చేసే పరిస్థితి వచ్చింది. నేను కొంత ఆలోచనలో పడ్డా. వాస్తవంగా ఈ ఇంత తీవ్రమైన ఆరోగ్య పరిస్థితిలో అప్పటికి గడిచిన రోజుల్లో ఒక సమయం 2009 నుంచి 2013 మధ్యలో అనుకూల వాతావరణం ఉండింది. మళ్ళీ తిరిగి 2013 తర్వాత నుంచి వెళ్ళంతా మళ్ళా తీవ్రమైన నిర్బంధం పెరిగి నష్టాలు పెరుగుతున్నాయి, దళాలలో సంఖ్య తగ్గింది. ఇలాంటి పరిస్థితులలో ఈ అనారోగ్య సమస్యలు బాగా తీవ్రంగా ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి ఇంకా నేను ఉండి అంటే వీళ్ళందరికీ భారంగా మారడం ఇష్టం లేదనేది అనుకున్నప్పటికీ వాస్తవంగా పర్సనల్గా చెప్పాను, నా అభిప్రాయం చెప్పాను, పార్టీ కూడా తెలియజేశాను. నేను ఇంత తీవ్రంగా ఉండి బయటికి పంపలేని పరిస్థితి, మలేరియా టైఫాయిడ్ కంటిన్యూగా వస్తున్నది, ఇంకా బయటికి ట్రీట్మెంట్కి పంపలేని పరిస్థితి, పంపొద్దని అనుకున్నది పార్టీ అప్పటికే. పార్టీ నిర్ణయాన్ని అంటే నన్ను కన్విన్స్ చేయడానికి పార్టీ ప్రయత్నం చేసింది. నన్ను అంటే మొత్తంగా ఉద్యమంలో ఉన్న కీలకమైన నాయకత్వం కూడా లెటర్ ద్వారా కరెస్పాండెన్స్ చేసి ప్రయత్నం చేశారు. ముఖ్యమైన నాయకులు కూడా కొంతమంది కలిసి కన్విన్స్ చేసి ప్రయత్నం చేశారు. కన్విన్స్ అంటే ఏదో ఒక రకంగా అంటే నీకోసం ఎక్కడో ఒక దగ్గర రెస్ట్ ఇచ్చాయని కూడా ఉండమని నేను అప్పటికే కొంతకాలం ఘర్షణ పడి నిర్ణయించుకున్నా వెళ్దామని. కాబట్టి చెప్తే పార్టీ కొంతకాలం ఆగమని చెప్పింది. వాళ్ళు అడిగినంత సమయం నేను ఉద్యమంలో ఉండి ఆ తర్వాత పర్మిషన్తోనే బయటికి రావడం జరిగింది. కానీ మీరు వివాహం గురించి చెప్పలేదు. వాస్తవంగా నాది తెలంగాణలో నేను పనిచేస్తున్న క్రమంలో వరంగల్లో పనిచేస్తున్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది. మంసెస్ పేరు ఉమా, పార్టీలో అనిత అనే పేరుండి. తనది హన్మకొండ పక్కనే దేవన్నపేట విలేజ్. తను 97 స్థానికంగా ఆశన్న కమాండర్గా ఉన్నప్పుడే ఆ దళంలో రిక్రూట్ అయింది. తను 1999 మాకు మ్యారేజ్ అయింది. ఒకరినొకరు ఇష్టపడి పార్టీ ముందు ప్రపోజ్ పెట్టినాం. ప్రపోజల్ పార్టీ అంగీకరించింది. 99 మ్యారేజ్ జరిగింది. ఆమె మీతో పాటు ప్రయాణం చేశారు? నాతో పాటు ప్రయాణం చేసింది. అయితే వాస్తవంగా ఆమె నేను దనకరిణ పోయేటప్పుడు జైల్లో ఉంది. తను 99 మ్యారేజ్ అయిన తర్వాత తను అనారోగ్య సమస్య ఉంటే హాస్పిటల్కి పంపాము వరంగల్కి. వరంగల్లో తను అరెస్ట్ అయిన తర్వాత తను ఒక 4-5 జైల్లో ఉంది. మళ్ళీ తిరిగి జైలు నుంచి వెళ్ళి రిలీజ్ అయినాక దళంలోకి వచ్చింది. తెలంగాణలో ఉన్నప్పుడే వచ్చిన తర్వాత ఒక 6 సంవత్సరం పనిచేసాక మళ్ళీ తనకు హెల్త్ సమస్యలు సీరియస్ అయితే రెండోసారి తనను ట్రీట్మెంట్కి పంపిస్తే రెండోసారి అటు మన గోదావరి కన్నులో అరెస్ట్ అయ్యి నేను దండకారణ్య నిర్ణయం జరిగినప్పుడు తను జైల్లోనే ఉంది. నన్ను దండకారణ్య పంపే నిర్ణయం జరిగినప్పుడు నేను ఒక్కనే వెళ్ళిపోయాను. తర్వాత ఆమె రిలీజ్ అయిన వెంటనే ఇక్కడి నుంచి మళ్ళీ పార్టీ కాంటాక్ట్ చేసి పార్టీలోకి వచ్చి తిరిగి దండకారణ్యం తను కూడా వచ్చింది నా దండకారణ. అంటే చివరిగా మీరిద్దరు కలిసి సరెండర్ అయ్యారు? లేదు, ఆమె నాకంటే కొంచెం ముందే వచ్చింది. వాస్తవంగా ఏంటంటే వాళ్లకు ఆమె పార్టీలోకి వచ్చిన తర్వాత లోపల ఇప్పుడు మేము ఈ జంతన సర్కారుల కింద విద్యా వైద్యం నడుపుతున్నప్పుడు వైద్య విభాగాన్ని పార్టీలో కూడా ఫుల్ టైం కార్యకర్తలతో వైద్య విభాగాలు ఏర్పాటు చేసినాం. ఇంకా వాళ్ళంతా గ్రామాలు తిరగడమే కాదు, చాలామంది యువకులకు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళు, అంటే వాళ్ళ ఊళ్ళో వైద్యం వాళ్ళే చేసుకోవడం కోసం. అలాంటి ఒక మెడికల్ టీము ఏర్పాటు చేసినప్పుడు ఈమెను మెడికల్ టీము ఇన్ఛార్జిగా నిర్మాణం చేసినాం ఒక దళాన్ని. ఆమె లోపలే వాస్తవంగా వైద్యం నేర్చుకుంది, పార్టీ ఇచ్చిన ట్రైనింగ్లో వైద్యం నేర్చుకొని ఆ వైద్య టీముకు ఇన్ఛార్జిగా ఉండి తన గ్రామంలో వైద్యం చేసేది. ఈ క్రమంలో నేను మహారాష్ట్రకు బదిలీ అయినప్పుడు మహారాష్ట్ర నాతో పాటే వచ్చింది. ఒక వైద్యం చేయడం కోసం కొన్ని గ్రామాలు తిరిగి వైద్యం చేస్తున్నప్పుడు, ప్రజలకు వైద్యం చేస్తున్నప్పుడు ఒక ఊరిలో వీళ్ళ మీద విషప్రయోగం జరిగింది. వీళ్ళు ఒక 20 దాకా వెళ్ళి ఆ ఊరు మొత్తానికి ప్రజలందరికీ పిలిచి చిన్న పెద్ద అందరికీ వైద్యం చేశారు. వైద్యం పూర్తయ్యేసరికి 12 అయింది. ఊర్లోంచి భోజనం వచ్చింది. ఊర్లో మామూలుగా కార్యకర్తలు ఊర్లోనే వంట చేసి తీసుకొచ్చారు. ఈ వంట చేస్తున్నప్పుడు ఆ ఊర్లో పోలీసులకు సహకరించే ఒక వ్యక్తి ఒక పౌడర్ని వీళ్ళు వండిన ఆ ఊర్లో వండుతున్న కూరలో కలిపాడు. వీళ్ళంతా బాగా ఆకలితో ఉన్నారు, పొద్దున ఎప్పుడో వచ్చిన ఆకలితో ఉన్నారు, అందరికంతా తిన్నారు. 20 తిన్నారు. ఒక సెంట్రీలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా అందరూ తిన్నారు. తిన్న వెంటనే వీళ్ళకు అందరికీ మోషన్స్ వామిటింగ్స్ అందరూ 20 అక్కడికి ఒప్పగొలిపోయారు. ప్రజలందరూ చూస్తున్నారు. కొద్దిమంది ఊరంతా వెళ్ళిపోయారు, ఒక 2-3 మాత్రమే ఉన్నారు. ఈ విషయము ఇట్లా జరుగుతుందంటే ఒకరికి ఇద్దరికి జరగడం వేరు, ఇంతమందికి జరిగిందంటే ఏదో జరిగి ఉంటుందని వాళ్ళు ఆ పక్క విలేజ్ వారికి తెలియజేశారు. వాళ్ళంతా వచ్చేలోపు మేము అక్కడ దగ్గరలో అందుబాటులోనే వేరే దగ్గర ఒక పెద్ద క్యాంపు జరుగుతున్నది, మాకు అప్పుడు జిల్లా కాన్ఫరెన్స్ ఏదో జరుగుతున్నది. ఆ క్యాంప్ దగ్గర ఉన్న మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా జరిగింది మన వాళ్ళందరికీ. వెంటనే మేము క్యాంప్ కాల్ చేసి ఆ మంది అంతా వచ్చి వీళ్ళందరిని తీసుకొని బయటకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసాం. ట్రీట్మెంట్ అంటే ఒక 3 కంటిన్యూగా ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది వీళ్ళకి. దాంట్లో నుంచి 20 ఒక 12-13 మళ్ళీ కోలుకున్నారు. ఒక 8 మందిని మనం ట్రీట్మెంట్ చేయలేకపోయినాం.
అంటే చాలా విచిత్రమైన ప్రవర్తన వచ్చేసింది వాళ్ళకి. వాస్తవంగా ఏంటంటే అది ఒకవేళ జరిగితే, ఆ ప్రయోగం జరిగితే ఆ తర్వాత పోలీస్ అటాక్ జరిగి వీళ్ళు చనిపోయేవాళ్ళేమో, కానీ ప్రజల సహకారంతోనే వీళ్ళందరినీ తీసుకెళ్ళి దూరంగా ట్రీట్మెంట్ చేసాం. ఇంకా అప్పుడు కొంతమంది ట్రీట్మెంట్ మనం చేయలేము, వీళ్ళని కాపాడుకోలేము అనుకున్న వాళ్ళని ట్రీట్మెంట్ కోసం అని బయటికి బయట పంపించడం అంటే ఇంకా బయట వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండడం కష్టం కదా, బయటకు వెళ్ళి సరెండర్ అయ్యి చేయించుకోవాల్సిందనే ఉద్దేశంతో పంపించాం. అట్లా తను 2013లోనే బయటకు వచ్చింది, నేను 15 చివరిలో వచ్చింది. మీకు లాస్ట్గా 2 క్వశ్చన్స్ అడుగుతా. ఒకటి, మీ గురువు తక్కెడపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న శేషన్ గారికి మీరు కాజీపేట విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడైనా కలిశారా? 1. 2, మీరు ఉద్యమంలోకి వెళ్ళడానికి అప్పుడు ఉన్న పరిస్థితులు, పోలీసు నిర్బంధాలు దాంతో వెళ్ళారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించట్లేదు ఎక్కడ కూడా, తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రశాంత గౌర్ ప్రభుత్వ పథకాలు కింద వరకు వెళ్తున్నాయి. అలాంటి పరిస్థితులు సమస్య కాకపోయినా ఇప్పుడు కొన్ని వేరే రకం సమస్యలు ఎదురవుతున్నాయి గ్రామాల్లో కానీ అక్కడ. అటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఖచ్చితంగా అడవులకు వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? లేదు, ఇక్కడ చాలా వేదికలు కనిపిస్తున్నాయి, ఇక్కడ ప్రజాసంబద్ధంగా పోటీ చేయడానికి కానీ ప్రజాస్వామ్యంలో చాలా వేదికలు ఉన్నాయి, ఆ వేదికలు ఎంచుకోవాలంటారా? మొదట మీరు అడిగిన ప్రశ్నకి ఆశన్న కలిశాడండి. ఇక్కడి నుంచి పోయిన తర్వాత కూడా దనకారణ్యంలో మేము ఒకటే కమిటీలో, రాష్ట్ర కమిటీలో సభ్యులుగా ఒకే కమిటీలో కూడా కలిసి పనిచేసాము. అంతకుముందు కూడా తెలంగాణలో ఉన్నప్పుడు ఇంకా కలిసే పనిచేసాము. ఇంకా తర్వాత ఇప్పుడు పరిస్థితులు అంటే